కర్ణాటక ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ కార్మిక సంఘాలు. ఇక ఉక్కు పరిరక్షణ పోరాటకం టీ ధర్నాకు టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మద్దతు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ ధర్నాకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి సంఘీభావం తెలిపారు. అందరూ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి. ఎందుకంటే ఈ దేశంలో 180% మంది ఉన్నటువంటి కార్మికులు కేంద్రం దురుద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తోందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ విషయంలో వామపక్షాలతో కలిసి తాము పోరాటం చేస్తామన్నారు విజయసాయిరెడ్డి. ప్రైవేటీకరణ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన మా యొక్క పార్టీ అధ్యక్షులు ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము వామపక్షాలతో కలిసి ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. భవిష్యత్తులో కూడా మేము ఇదే రకంగా వామపక్షాలతో కలిసి మేము పోరాటం ఈ యొక్క విషయంగా మేము పోరాటం సాగిస్తామని మీ అందరికీ కూడా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కన్నారు సిపిఎం అగ్రనేత సీతారాం యెచూరి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని కార్మికులకు హామీ ఇచ్చారు. మా హక్కు అనే ఈ స్లోగన్ మీదే నేను పెరిగాను. అందుకోసమని మా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫు నుంచి సంపూర్ణంగా మీకు చేస్తున్న వాగ్దానం, మీ పోరాటంతో పాటు మేము కలిసి ఉంటాం, బలపరుస్తాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మాత్రం మూతపడనీయము, అది మా వాగ్దానం. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మడానికి కేంద్రం ఎవరిని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ఎవరికో అమ్మేస్తామంటే సహించేదే లేదన్నారు. ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రతి భారతీయుడికి, ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామని అంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీకి చెందిన ఎంపీపై ఒత్తిడి తెచ్చి వాళ్లతో రాజీనామా చేయించాలన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. అప్పుడే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని లొంగుతారన్నారు, లేదంటే ఎంతకాలం ఆందోళన చేసినా ఫలితం ఉండబోదన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 7 నెలలుగా రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు విహెచ్. మా మనోహర్ నాయుడు గారు మాట్లాడుతూ అవసరం అనుకుంటే మేము రాజీనామా కూడా చేస్తామని అన్నాడు. అవసరం పడ్డదిరా బాబు, మీరు ఇట్లా లేకుండా మా నరేంద్ర మోడీ గారికి ఆలోచన వస్తలేదు. ఎందుకంటే ఇది మొదలే ఒప్పందం అయింది, మనకు తెలియక ఓటు వేసేసినాం. గుజరాత్ ఉన్న బిజినెస్ వాళ్ళని అందరూ విడిచిండు. ఎవరు నరేంద్ర మోడీ దగ్గరపోయి మేరకు ఏక ఆఖరి ఖాయిషే ఏక హిందుస్థాన్ కా ప్రధానమంత్రి బన్నా హై. వాళ్ళు అన్నారు తుమ్కో ప్రధానమంత్రి బనాయేంగే హమ్ జా బోలే మా సైన్ కర్నా అన్నాడు. జా బోలే మా సైన్ కర్నా హై. ఆయన అన్నాడు ఏమో సైనే కదా నేను పెట్టేదని పెట్టేస్తాను. మీరు ఎన్ని మీటింగులు పెట్టినా వాడు వినడా బాబు, నాకు తెలుసు ఆయన సంగతి. ఒకటే ఒక మార్గం, ఇప్పుడే మా ఇరం నాయుడు కొడుకు చాలా బాగా చెప్పాడు, అవసరం అనుకుంటే రాజీనామా. అన్ని రాజకీయంలో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ మొత్తం 25 మంది ఉన్నారు, అందరు ఒక్కసారి రాజీనామా చేస్తే యావత్ భారతదేశం కదులుతుంది. అప్పటిదానికా నువ్వు ఎన్ని ధర్నాలు చేయరా బాబు, ఎన్నిసార్లు మీరు ట్రైన్లలో రండి, ఎన్ని మీటింగులు పెట్టండి. నరేంద్ర మోడీ పట్టించుకోవడాక స్టీల్ అనేది ఒక బంగారు పిట్టే, ఇక దీన్ని ఎట్టిస్తారా బాబు? ఎన్నడో జరిగిపోయిందిరా బాబు. మొన్న
పార్లమెంట్ లో కూడా మంత్రి చెప్పేసి మేము ఎన్నడూ అమ్మేసినామని. ఇక ఇప్పుడు ఏడుకేళ్ళు మనం మాట్లాడేది మూడేళ్ల కిందనే అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక ఐవాస్ సినిమా చూపిస్తున్నారు. ఇదో సినిమా చిన్న ఉన్నప్పుడు మనం చూసినాం. ఇది చార్మినార్, ఇది ఖుతుబ్ మినార్ అని చూపిస్తున్నారు. ఇది నడువది 25 మంది రాజీనామా చేస్తే పార్లమెంట్ దిగ్బంధం అవుతుంది. అప్పుడు నరేంద్ర మోడీలో ఆలోచన వస్తుంది. 7-8 నెలల నుంచి రైతులే లెక్కలేదు, మీది లెక్కన. ఎంపీలను రాజీనామా చేయిస్తేనే వాళ్ళు మళ్ళీ గెలుస్తారా బాబు? గ్యారెంటీతో చెప్తారు. గెలిచే బాధ్యత మనం తీసుకుందాం.